కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో సన్రైజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కాలికి గాయం కావడంతో ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మృతికి ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని భార్య బంధువులు ఆందోళనకు దిగారు. కోయిలకుంట్ల మండలం అమణాల గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 1వ తేదీన ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. హార్ట్ ప్రాబ్లం వల్లే నాగరాజు మృతి చెందాడని ఆసుపత్రి డాక్టర్ చెబుతున్నారు. ఆసుపత్రిలో జాయిన్ చేసుకునే సమయంలోనే పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని మృతుని బంధువులకు తెలియజేశామని, డాక్టర్ల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఆసుపత్రి డాక్టర్లు తెలియజేశారు. మృతి చెందిన నాగరాజు భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే గుండెపోటు ఉంటే అన్ని స్కానింగ్లు అన్ని తీపించుకున్నాక మీ 80,000 అవుతాయని చెప్పినాడు. 80,000 ఓకే అని చెప్పినాము. రేపు సోమవారం నాడు నీకు మీ తమ్మునికి ఆపరేషన్ చేస్తాము అని చెప్పినారు. చెప్పిన తర్వాత రాత్రి 11 గంటలకు కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి లేచిన తర్వాత ఏ డాక్టర్ కానీ ఎవరు పట్టించుకోలేదు, ఏ నర్సు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. కడుపు నొప్పితో బాధపడతా అట్లే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, 1 గంట 2 గంటల తర్వాత చనిపోయిన 2 గంటల తర్వాత మా తమ్ముడిని ఐసీయూలోకి తీసుకుపోయి ఐసీలో మేము చేస్తున్నాం అని చెప్పి ఐసీయూలోకి తీసుకుపోయాం. ఎంత ప్రాబ్లం చేశారంటే అంత ప్రాబ్లం చేశారు. డబ్బులు 20,000 కట్టాము. ఏ ఎప్పుడు ఇంజెక్షన్లు కాబట్టి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చినాము మా వాడిని మా తమ్ముడు బాగుండాలని. కానీ
లాస్ట్ కు మా తమ్ముని సంపేసి వీళ్ళు ఏం చేస్తారో ఏం కథ ఇప్పుడు అర్థం కాలేదు ఇప్పటికి ఏం ఏం చేసేటట్టుకున్నారో అర్థం కాలేదు అసలు మాకు న్యాయం జరగాల మాకు మాకు ఏం న్యాయం చేస్తారు చేరు న్యాయం చిన్న పిల్లలు ఉన్నారు చాలా నిర్లక్ష్యం చూడాలి అసలు ట్రీట్మెంట్ నిన్న రాత్రి నుంచి అల్లాడుతున్నాను ఒక్క కూడా ఒక్క సూది కూడా చేయలేదు ఎంత బతి మాలినా గానీ అసలు ఒక్కరు కూడా రాలేదు సార్ మాకైతే న్యాయం కావాలి నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు నాకు న్యాయం కావాలి సార్ న్యాయం వరకు మేమైతే ఇక్కడనే ఉంటాం తల్లు పిల్లలు ఏం సార్ నిన్న రాత్రి నుంచి కడుపుని వచ్చింది కాళ్ళు వచ్చిందంటే డాక్టర్ కడుపుతే అమ్మ వచ్చాను అమ్మా అంటారు అనేసి అంటే వచ్చి ఒక్క సూది కూడా వేయలేదు సార్ నిన్నటి నుంచి చనిపోయే ముందర వచ్చి లోపల దొరకపోతారు రెండు గంటలు చనిపోయినాక మేము అది చేస్తాము ఇది చేస్తాము దొరకపోయి మా దుస్తులు అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి సార్ మేము అడిగేది ఎవరు చనిపోయినాక నువ్వు వచ్చి వచ్చే కదా దక్కేది నువ్వు వచ్చి చేస్తే కదా మంచి బతికేది లేని మా చేత కదమ్మా దొరకపండి ఎక్కడ దొరకపోతాం కదా నువ్వు బతికించావు కదా వచ్చినది వాళ్ళు ఎందుకు సరిగ్గా చేస్తున్నారు మాకు ట్రీట్మెంట్ ఎక్కడ నా భర్త చనిపోయినాడు ఇప్పుడు నా భర్త మాకు డబ్బులు లక్షన్నర అడిగినారు సార్ ఎంత కానీ సార్ నాకు మా వాయన కావాలా రూమ్ లో చనిపోయారు సార్ మేము ఎవరిని అడగాల ఒక రోజు ఉంది ఇంకా ఒక రోజు ఉండేనే ఉంది మధ్యాహ్నం 12 గంటలకు చెప్పినారు సోమవారం అసలు టైం లేదు సార్ గుడ్ నేమ్ సార్ నా పేరు డాక్టర్ నాగరాజ్ అండి అనాస్థిరిష్ని పేషెంట్ సెకండ్ సాయంత్రం జాయిన్ అయినట్టు ఆంపుటేషన్ కోసం పేషెంట్ ఫ్రాక్చర్ అయ్యి సెప్సిస్లో ల్యాండ్ అయ్యి ఆంపుటేషన్ చేస్తేనే పేషెంట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కాబట్టి సార్ దానికి కూడా పేషెంట్ చెప్పాం మేము పేషెంట్ రిస్క్ ఉంది ఆల్రెడీ సెప్సిస్లో ఉన్నాడు దట్ టు ఈజ్ హ్యావింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్ అన్నమాట కార్డియాక్ ప్రాబ్లము కార్డియాలజిస్ట్ చూసి కూడా ఎక్కువ చేయించి ఎక్కువ చేసిన వాళ్ళు కూడా చెప్పినారు ఇతనికి ఆపరేషన్ చేసేటప్పుడు అయినా చనిపోవచ్చు సార్ పేషెంట్ ఫిట్ లేడు అయినా కూడా వాళ్ళకి చెప్పండి అన్నారు సార్ ఏమైనా కానివ్వండి ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయినా మేము రిస్క్ తీసుకుంటాం మేము ఇద్దరమే ఉన్నాం వాళ్ళకు మేము అన్నిటికీ రెడీ అంటేనే మేము అడ్మిట్ చేసుకున్నాం అతను సరే ఒక ట్రయల్ ఇచ్చి చూద్దాము సరే కొన్ని కేసెస్ సక్సెస్ అవుతుంటాయి కదా వీళ్ళకు కూడా రిస్క్ చెప్పే ఏదైనా ప్రొసీజర్ చేస్తాం మనం దాని ప్రకారమే వాళ్ళని అడ్మిట్ చేసుకొని అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి బ్లడ్ అరేంజ్ చేసుకుంటా ఉన్నాము వీటన్నిటి ద్వారా రేపు మండే అతన్ని పోస్ట్ చేసుకుంటున్నాం ఈ రోజు ఉన్న సెప్సిస్ అతనికి ఎక్కువ అయ్యి సైలెంట్ ఎంఐ వచ్చేసి పేషెంట్ డెత్ అయినాడు ఆ టైంలో సిస్టర్స్ మేల్ నర్సింగ్ అందరు అటెండ్ అయినారు డాక్టర్స్ అటెండ్ అయినారు చూసినారు డ్రగ్స్ ఇచ్చినారు అన్ని చేసిన కదా ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పేషెంట్ సెప్సిస్ వల్ల సైలెంట్ ఎంఐ వచ్చి చనిపోయినాడు నుంచి ఆ పేషెంట్ ని ఎవరు పట్టించుకోలేదు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళు అది కామన్ గా రొటీన్ గా వీళ్ళు చెప్పే మాటలు చెప్తున్నారు కానీ రౌండ్ ది క్లాక్ సిస్టర్స్ ఎక్కడికి పోరు ఇక్కడే ఉంటారు సిస్టర్ బయట నుంచి రావడము ఇట్లాంటివి ఏమి ఉండవు పైన ఇక్కడే ఇన్ హౌస్ సిస్టర్స్ మెయిన్ నర్సింగ్ స్టాఫ్ అంతా వాళ్ళు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు ఇట్లాంటి కేసెస్ కంపల్సరీగా చెక్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు పేషెంట్ ఎందుకు ప్రధాన రీజన్ ఏమంటారు సెప్సిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అతనికి ఆల్రెడీ బ్లెబ్స్ కూడా వచ్చినాయి బాడీ మీద బ్లెబ్స్ వచ్చినాయి అంటే పేషెంట్ సివియర్ గా సెప్సిస్ లో ఉన్నాడు అనేసి దానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ కూడా రన్ అవుతా ఉన్నాయి తప్పేం లేదంటారు తప్పు మన సైడ్ నుంచి ఏమన్నా ఉంటే ఇప్పుడు బాగా అన్ని బాగున్నప్పుడు పేషెంట్ చనిపోయాడు అంటే ఏమైనా ప్రాబ్లం ఉంది చనిపోయినాడు అనేసి మనం అన్ని రిస్క్ చెప్పినాము సెప్సిస్ లో ల్యాండ్ అయినాడమ్మా కార్డియాక్ ప్రాబ్లం ఉంది పేషెంట్ కి ఎప్పుడైనా డెత్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి ఆపరేషన్ చేసేటప్పుడైనా కూడా ఆపరేషన్ చేసిన 4 రోజుల తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెత్ అవుతాడు పేషెంట్ దానికి మీరు ఓకేనా లేదు ఊరికే చేసి కూడా వేస్ట్ అవుతుంది అనుకుంటే కదా తీసుకెళ్ళండి గ్యారెంటీ అయితే ఇవ్వలేము ఈ కేసు అనేసి చెప్పినాం ఆ విషయము పేషెంట్ అటెండర్స్ నైనా అడగండి సేమ్ అదే విషయం వాళ్ళకి చెప్పినాం వాళ్ళ భార్యకు వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ అతను ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి చెప్పినాం మేము ఇద్దరమే సార్ ఉండేది ఏం ప్రాబ్లం వచ్చినా మాకే చెప్పండి మేమే చూసుకోవాలి అనేసి వాళ్ళు చెప్పినారు వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే పేషెంట్ అడ్మిట్ చేసినారు అడ్మిట్ చేయడం కూడా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే లేదు గ్యారంటీ కావాలి మాకు ఈ ఆపరేషన్ నుంచి అంటే మేము ఇవ్వలేము పేషెంట్కి అయితే గ్యారంటీ లేదు ఎందుకంటే కండిషన్ అట్లాంటిది ఆ విషయం ముందే చెప్పారు వాళ్ళు ముందే చెప్తాం ఎవ్రీథింగ్ ఈజ్ టోల్డ్